మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పీస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిమ్మహిలు అన్నారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలోని పీస్ కార్యాలయంలో మార్క్స్ మహిళా పరపతి సంఘాల 21వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలు కుటుంబ పోషణతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ముఖ్యంగా మహిళలు వ్యాపార రంగంలో అధునాతన పద్ధతుల్లో పంటలు సాగు చేపట్టాలన్నారు. పంటల సాగులో సేంద్రీయ సాగు విధానాలు అవలంబించాలని సూచించారు. సాంకేతిక కాలంతో తిరిగి సాంప్రదాయ పంటలకు సాగు వస్తుందన్నారు. ఈ సమావేశంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీలు కిరణ్ గౌడ్, కవిత శ్రీనివాస్ రెడ్డి, పీస్ కోఆర్డినేటర్ అరుణ, పీస్ నిర్వాహకులు శోభా వెంకటలక్ష్మి, నాగమణి, భాగ్యలక్ష్మి, మహేష్, ఉప సర్పంచ్ మల్లేశం, మహిళా సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ పీస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందిని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నిమ్మయ్య గారిని మరి అరుణ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను వ్యవసాయం చేసేటప్పుడు మరి నవధాన్యాలు అనేది జగదేవ్పూర్ మండలంలో అన్ని రేగల్లలో ముందు మొక్కజొన్నలు, తర్వాత శనియలు, కందులు, నువ్వులు, ధనియాలు, మినుములు, మిరప వరకు టోటల్ గా నవధాన్యాలు అంటే 9 రకాల పంటలు పండించినటువంటి ప్రదేశం ఈ జగదేవ్పూర్ మండలము. జగదేవ్పూర్ మండలం అంటేనే నవధాన్యాలకు చిరునామా. మార్కెట్ లో విత్తనం ధర ట్రేడర్స్ చేతిలోకి వెళ్లిపోయి వాళ్ళు నిర్ణయించిన ధరలకు అమ్మటం మూలంగా రైతు నష్టపోవడం జరిగింది. ఈ 30 సంవత్సరాలు జరిగిన పెద్ద నష్టం ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, పంటను పండించడానికి కావలసినటువంటి లాగోడి పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు, శ్రమ, ట్రాక్టర్ ఖర్చులు, ఇవన్నీ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అంగట్లో అమ్మినప్పుడు దానికి సరిపోయినటువంటి ధర రావటం లేదు. అది రాకపోవటం మూలంగా రైతులు క్రమేణా నష్టపోవడం అనేది జరుగుతుంది.